బెంగళూరు వేదికగా జరిగినటువంటి రేవు పార్టీ మూడు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో అసలు రేవు పార్టీ అంటే ఏంటి, రేవు పార్టీలో అర్ధరాత్రి ఏం జరుగుతోంది, రేవు పార్టీలో యువతలు ఏం చేస్తారు అనేది అందరికీ ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. బెంగళూరు కేంద్రంగా జరిగినటువంటి రేవు పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో అసలు రేవు పార్టీ అంటే ఏంటి, రేవు పార్టీలో అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తారు, రేవు పార్టీలో అమ్మాయిలు యువతలు ఎందుకు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు మీ విశ్లేషణ ఏంటి, రేవు పార్టీలో ఏం జరుగుతుంది? యాక్చువల్లీ బెంగళూరులో జరిగిన పార్టీకి సంబంధించి ఫస్ట్ చెప్తాం. బెంగళూరులో జరిగిన పార్టీ ఏంటంటే ఈ ఆర్గనైజ్ చేసినటువంటి వాసు ఎవరైతే ఉన్నారో ఇతను వీళ్ళందరికీ పార్టీస్ ఎంకరేజ్ చేస్తాడు. మీకు చాలా అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, చికోటి ప్రవీణ్ ఉన్నాడు, ఎవరైతే క్యాజినోలు ఆడే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరిని ఒక గ్రూప్గా చేర్చుకొని రకరకాల లొకేషన్స్కి తీసుకెళ్ళి వాళ్ళని ఆడిస్తా పాడిస్తా వస్తాడు రైట్. అలాగే మన థాయిలాండ్కి వెళ్ళాడు, దొరికాడు, న్యూస్ అయింది కాబట్టి అందరికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. దానికి రేవుకి సంబంధం లేదు, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. సేమ్ ఇప్పుడు ఇలాగే ఈ రేవ్ పార్టీలో ఈ జనాలు ఎవరైతే ఉన్నారో మన కాకాని లాంటి వాళ్ళంతా ఒక గ్రూప్ ఆఫ్ రిచెస్ట్ పీపుల్ అంటే లైక్ మంచి పారిశ్రామికవేత్తలు లేకపోతే రాజకీయ నాయకులు, వాళ్ళ సెలబ్రిటీలు, వాడేవాడికో రైట్ హ్యాండ్ వీడేవాడికో లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకు తిరిగే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కొంచెం కొద్ద గొప్ప పేరున్న వాళ్ళు, డబ్బులు అక్రమంగా సంపాదించిన వాళ్ళు, సక్రమంగా సంపాదించిన వాళ్ళు, హూ ఎవర్. వీళ్ళకి ఏంటంటే కేజీనాడ్ వాళ్ళు వేరులే, మళ్ళీ దాన్ని దీన్ని కలపొద్దు, నేను జస్ట్ ఒక గ్రూప్ని చెప్పడానికి అది చెప్పాను. వీళ్ళకి ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎప్పుడో ఒకప్పుడు రెగ్యులర్గా పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ పార్టీస్కి ఒక పేరు పెట్టుకుంటారు. మళ్ళీ అర్థమయ్యేలా చెప్పాలంటే, మళ్ళీ దాని దీనికి సంబంధం లేదు, ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బిఎన్ఐ గ్రూప్ ఉంది, బిజినెస్ గ్రూప్. వీళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి మీటింగ్స్ పెట్టుకుంటారు, ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క టైటిల్ పెట్టుకుంటారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ బిజినెస్ వాళ్ళంతా, అదొక రెఫరల్ బిజినెస్. సో వీళ్ళంతా కూడా బిజినెస్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్టీకి గోల్డ్ సిల్వర్ ప్లాటినం డైమండ్ లాగా ఇవి ఉంటాయి కేటగిరీస్, అట్లా వీళ్ళల్లో కూడా సన్ సెట్ టు సన్ రైజ్ గోల్డ్, సన్సెట్ టు సన్రైజ్ సిల్వర్, సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ, సన్సెట్ టు సన్రైజ్ ఎలిజెన్స్, ఇంకేదో ఇట్లా కొన్ని పేర్లు పెట్టుకుంటారు డైమండ్ అని. దాంట్లో భాగంగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక గ్రూప్ అంటే వాళ్ళ ఇప్పుడు సన్సెట్ టు సన్రైజ్ సిల్వర్ అనుకో, ఆ పార్టీ విలువ నువ్వు 10,000 కడితే చాలా పార్టీకి అటెండ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. 10,000 కట్టి ఎంట్రీ మాత్రమే ఉంటుంది, అక్కడికి వెళ్ళాక నీకేమైనా కావాలంటే డబ్బులు కట్టి మిగతా అవన్నీ తీసుకోవాలి. అమ్మాయిలు ఉంటారు, నీకు కావాలంటే వాళ్ళతో మాట్లాడుకుని బేరమాడి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి నువ్వు అక్కడ అనుభవించవచ్చు, ఓకేనా. డ్రగ్స్ ఉంటాయి, అమ్మాయి వాళ్ళు పెడ్లర్స్ ఉంటారు, నీకు కావాలి అనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు తీసుకోవచ్చు. మందు ఉంటుంది, కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు, నీ ఎంట్రీ మాత్రమే. ఇప్పుడు వీళ్ళు చేసిన విక్టరీ ఏంటంటే 50 లక్షలు. దీంట్లో ఈ ప్యాకేజ్లో నీకు ఏమొస్తుంది అంటే 30 మంది యువతుల్ని పెట్టారు, నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, అండ్ నీకు ఎంతమంది నచ్చితే అంతమందితో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఆ అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు, వాళ్ళు జస్ట్ బిక్నీలు హాఫ్ న్యూడ్ డ్రెస్లు వేసుకొని ఉంటారు. అంటే అంత వెలుగు ఉండదు, కేవలం లేజర్ లైట్లో జరిగే ఈవెంట్ ఇది. నిన్ను ఎవడు తాకినా నువ్వేమనుకోవద్దు, అందరినీ నువ్వు ఎంటర్టైన్ చేయాలి. నీకు ఎక్కడెవడు ముద్దు పెడుతున్నాడో తెలియదు, ఎక్కడెవడు పిసుకుతున్నాడో తెలియదు, ఎక్కడెవడు ఏం చేస్తున్నాడో తెలియదు. నువ్వు అన్నిటికీ తెగించి అక్కడ ఉండాలి, ఆ పార్టీ అయ్యేంత వరకు నువ్వు ఉండాలి, ఓకేనా. ఇలా అమ్మాయిలు వచ్చారు అక్కడికి, అండ్ పనిలో భాగంగా దీంట్లో డ్రగ్స్ క్యాప్సూల్స్ ఆ పిల్స్ అన్నీ ఉంటాయి, ఇంజెక్షన్లు, ఉండాల్సిన దరిద్రాలన్నీ ఉంటాయి దీంట్లో మందుతో పాటుగా. సో ఇది రేవ్ పార్టీ అనేది నాట్ ఏ సెషన్, కొనసాగుతూ ఉంటుంది ఒక 48 అవర్స్, 72 అవర్స్, లేకపోతే 24 అవర్స్ మినిమం కంటిన్యూగా వెళ్తా ఉంటుంది, లాస్ట్కి ఒక దగ్గర ఎండ్ అవుతుంది. ఇట్లా ఒక పార్టీ జరుగుతుంది. ఇది ఇప్పుడు బెంగళూరులో ఆర్గనైజ్ చేసింది 2 డేస్, సాటర్డే కంప్లీట్లీ, సండే కంప్లీట్లీ, అండ్ మండే రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు యూ హ్యావ్ టు చెక్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే లేజర్ లైట్లో అంటే నైట్ టైం అంటే ఓకే, మరి డే టైంలో ఏం చేస్తుంటారు? డే అయినా నైట్ అయినా వీళ్ళకు ఉండేది ఆ టెరిటరీ అంతా క్లోజ్ ఉంటుంది. ఆ టెరిటరీ అంతా క్లోజ్, కేవలం లేజర్ లైట్స్ మాత్రమే వెలుగుతూ ఉంటాయి. ఆ టెరిటరీలో
మొత్తం కర్టన్స్ అన్ని నీట్గా క్లోజ్ చేసి ఒక చీకటి రూమ్లా క్రియేట్ చేసి, పబ్లా క్రియేట్ చేసి నాన్ స్టాప్గా ఇవే జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ రూమ్స్ ఉంటాయి, మళ్ళీ ఎవరన్నా యువతి నచ్చితే అలా రూముకి తీసుకెళ్ళి వాళ్ళ కార్యాలు ఘనంగా చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఆమెను అక్కడ వదిలేయచ్చు. ఆవిడ మళ్ళీ ఇంకెంతమందితోనైనా ఎన్ని రూమ్లోకైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. వీళ్ళు వెళ్ళే రూమ్లో ఆల్రెడీ అక్కడ పక్కన ఎవడైనా ఉంటే వాళ్ళని కూడా, వీళ్ళు ప్రైవసీ లేదు, వాళ్ళ విషయం వాళ్ళదే, నువ్వు ఈ పక్కకు వచ్చి నీ పని నువ్వు కానిచ్చుకోవచ్చు. అట్లాంటి విచ్చలవిడితనంగా ఉండేదే రేవ్ పార్టీ. సో ఇది పాశ్చాత్య సంస్కృతి. అండ్ యాక్చువల్గా పాశ్చాత్య సంస్కృతి అని అందరూ అనవసరంగా తోసేస్తున్నారు, కానీ పాపం ఇంగ్లాండ్లో ఇది మొదలైనప్పుడు ఇంత చండాలంగా లేదు, ఇక్కడికి వచ్చాక అలా తయారైంది. అందరు సింపుల్గా ఇది పాశ్చాత్య సంస్కృతి మంది కాదు అని చెప్పేసి తోసేస్తున్నారు, కానీ చండాలం మందే, మన దగ్గరకు వచ్చాక ఇలా తయారైంది. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు రేవ్ పార్టీ, వీళ్ళని రేవర్స్ అంటారు. వీళ్ళ పార్టీ ఏంటంటే ఇట్స్ ఎ సోషలైజ్ పార్టీ. సోషలైజ్ పార్టీ, మనకి ఎవరు పరిచయం లేని వ్యక్తులందరూ అక్కడికి రావడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, హ్యాపీగా వాళ్ళతో విందు చిందు మందు వేసి ఎగరడం దొరకడం, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం, అట్లా పరిచయాలు పెంచుకునే పార్టీ అనమాట. సో రాను రాను ఈ రేవ్ పార్టీ అనేది తన రూపును మార్చుకుందంటారు. ఈ హిప్పీలు తీసుకొచ్చారు ఫస్ట్ గోవాకి. హిప్పీలు ఫస్ట్ గోవాకి తీసుకొచ్చినప్పుడు అక్కడ రేవ్ పార్టీతో, అంటే ఈ పార్టీతో సహా స్లోగా గంజాయి, ఇంజెక్షన్లు అన్నీ చేరాయి అన్నమాట. ఇవన్నీ కాస్త ఇంకెక్కువైపోయి నెక్స్ట్ తర్వాత ముంబై, పూణే మన నగరాలు, హైదరాబాద్ నగరాలకు చేరింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కేసీఆర్ అండ్ కేటీఆర్ వాళ్ళ హయాంలో పదేళ్లలో ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువైపోయింది. ఓకేనా, శివారు ప్రాంతం మొత్తంలో ఫామ్ ఉందంటే అక్కడ హౌస్ ఉండాలి, ఫామ్ ఉంటే ఒక హౌస్ ఉండాలి, యథేచ్ఛగా కొనసాగింది. ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు, ఫామ్ హౌస్లలో బోల్డ్ అన్ని పార్టీలు నిర్వహించుకునేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక అది నిషేధించారు, కానీ ఇంతకుముందు గత 10 ఏళ్ళు జరిగింది ఇదే. ఎక్కడైతే ఈ 10 ఇయర్స్లో ఎంత డెవలప్ అయిందో మనందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ డెవలప్ అయింది, మనీ డెవలప్ అయింది, ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది, మనుషుల ఫ్యాషన్ శైలి డెవలప్ అయింది. ఈ డెవలప్మెంట్ అయ్యే ఈ 10 ఏళ్లలో హైదరాబాద్లో కూడా చాలా మార్పులు వచ్చాయి, చాలామంది శాలరీస్ పెరిగాయి, ఐటీ బాగా ఇంప్రూవ్ అయింది. ఈ టైంలో మన తెలంగాణకు వచ్చిన తర్వాత, మన హైదరాబాద్కు వచ్చిన తర్వాత విచ్చలివేడితనం ఎక్కువైపోయి సినీతారులని వాళ్ళని వీళ్ళని ఎర్రగా వేసి అక్కడికి ఈ 30 మంది, ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన అమ్మాయిలందరూ కూడా మమ్మల్ని తీసుకొస్తే వచ్చామని మాకేం తెలియదు అంటున్నారు. ఇలా తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు ఆట వస్తువుల్లాగా, వాళ్ళ పేమెంట్లు వాళ్ళకు ఉంటాయి. సో రేవ్ పార్టీ పేరు చెప్పి వ్యభిచారం చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, పరిచయ వేదికగా అది మారుతుంది. పరిచయం కాదు, ఇంకా ఇక్కడ పరిచయం లేదు, ఇంకా పరిచయం ఎప్పుడో వెళ్ళిపోయింది, అసలు రేవర్స్ కి సంబంధమే లేదు. ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ని తీసుకొచ్చి, అర్థమైందా, అదొక బంపర్ ఆఫర్ వాడికి. సో అట్లా డబ్బులు పెట్టి ఒక రాజ్యం ఎత్తుకొని వచ్చాడు. ఎలాగో వచ్చాడు కదా, ఈ 2 రోజులు 3 రోజులు ఏంటంటే దానితో పాటుగా డ్రగ్స్, మందులు, గిందులు అన్నీ ఉంటాయి. ఎవడ అలవాటు ఎలా ఉంటే వాడు అన్నీ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రైవసీ, ప్రైవేట్ పార్టీ, నేను అడిగేవాడు లేదు, నేను నొప్పించేవాడు లేడు, ఈ రకంగా జరిగే పార్టీ అనమాట. సో ఇదే రేవ్ పార్టీ. ఇక్కడ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించింది, కానీ రేవ్ పార్టీ అంటే అది కాదు, ఇట్స్ అ